సో అలాగే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ రోజు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో వెళ్ళి మనం దగ్గరికి వెళ్ళి చూసుకున్నాము. అండ్ మన వినాయకుడి విషయానికి వస్తే మాత్రం ఓవరాల్ గా నెట్ పని అయితే కంప్లీట్ చేసినారు. హ్యాండ్స్ కి ఇంకా తలకు సంబంధించిన వర్క్ అయితే ఇంకా కాలేదు నెట్ పని. సో దగ్గరికి వెళ్ళి అయితే వీడియోలో చూసుకుందాం ఎంత వర్క్ అయింది ఏంటి అని చెప్పి. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షెడ్స్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ గా రైట్ సైడ్ ఏదైతే ఉందో మనకి ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే కంప్లీట్ చేసినారు అనమాట సిమెంట్తోని. సో వైట్ సిమెంట్ ఉంటుంది కదా దాంతోని. అండ్ లెఫ్ట్ సైడ్ షెడ్ గురించి మాట్లాడుకోవాలంటే లెఫ్ట్ సైడ్ షెడ్కు ఓన్లీ మనకి జాలి పని అయితే కంప్లీట్ అయింది. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే కవర్ చేద్దాము ఎంతవరకు అయింది ఏంటి ఈసారి మన సప్తముఖ వినాయకుడు ఎక్కడి వరకు కంప్లీట్ అయిందో. సో ప్రజెంట్ చూస్తున్నారు రిఫరెన్స్ ఓవరాల్గా మన స్వామివారిది మెయిన్ ఫేస్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకోవాలంటే ఓవరాల్గా నెట్ అయితే కంప్లీట్ చేసినారు తొండం ఇంకా. అండ్ మొత్తం బొజ్జ కూడా మొత్తం నెట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే కూడా బ్యాక్గ్రౌండ్ మొత్తం కంప్లీట్ చేసేసినారు అనమాట నెట్. సో మొన్నటి వరకు అయితే మొత్తం ఓవరాల్గా వెల్డింగ్ పని అయింది. సో ఈరోజు చూసుకుంటే మనకు ఓవరాల్గా నెట్ మొత్తం ఫిక్స్ చేసేసినారు. అండ్ కింద స్వామివారు ఏవైతే పాదాలు ఉన్నాయో సో ఆ పాదాలకైతే ఇంకా మనకి నెట్ అయితే ఇంకా పెట్టలేదు. అండ్ మొత్తం ఒకసారి అయితే మనం కవర్ చేద్దాము వీడియోలా చూసుకున్నట్టయితే. సో ఓవరాల్గా అండ్ పైన కొంచెం క్లియర్గా అనిపిస్తలేదు కాబట్టి సో మేము బ్యాక్ వెళ్ళి మొత్తం అయితే మీకు చూపిస్తాము. స్వామివారికి హ్యాండ్స్కి సంబంధించిన వర్క్ అయితే చెప్పుకోవాలనుకుంటే రేపటి వరకు మేబీ హ్యాండ్స్కి కూడా నెట్ అయితే కంప్లీట్ చేసేస్తారు. అండ్ మనం ఒకసారి రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ షెడ్స్ కూడా వెళ్ళి చూసుకొని మాట్లాడదాం. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ గడ్డి ఏదైతే గడ్డి ఉందో సో గడ్డి ఇంకా మనకి వైట్ సిమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వర్క్ అయితే మనకి ఇక్కడ ఏదైతే రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ మండపంలు ఉన్నాయో సో రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అయితే చేస్తున్నారు అనమాట. బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారు ప్రజెంట్ వైట్ మొత్తము వైట్ సిమెంట్తోని. బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది. నిన్నటి వరకు నెట్ కంప్లీట్ చేసినారు. సో ఈరోజు చూసుకుంటే మనకి వైట్ కలర్ది మొత్తము కంప్లీట్ చేసినారు. మొత్తం పైన కూడా అంతే వేసేసినారు. పైన ఇంకా సగం ఉంది అండ్ కింద కూడా సగం కింద ఇంకా ఏం ఫినిష్ కాలేదు. సో సగం వర్క్ అయితే కంప్లీట్ చేసినారు. అన్న వాళ్ళు అయితే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారు ప్రజెంట్. సో అందుకే వర్క్ అయితే ఆపినారు అనమాట. సో మార్నింగ్ నుంచే వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి మధ్యలో మధ్యలో బ్రేక్ అనేది ఇస్తూ ఉంటారు. సో ప్రజెంట్ చూసుకుంటే మొన్నటి వరకు అయితే మన కార్పెంటర్స్ వెల్డర్స్ అయితే మొత్తం కంప్లీట్ చేసినారు. కట్టెలకి సంబంధించింది వెల్డింగ్కి సంబంధించింది ఈ రోజుతోనైతే మనకి మట్టి పని కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఓవరాల్గా రైట్ అండ్ లెఫ్ట్ కంప్లీట్ చేసేసారు. కంప్లీట్ అయినాక మన స్వామివారికి సంబంధించింది మట్టి పని ఏదైతే ఉందో అది కూడా స్టార్ట్ అయితే త్వరలో చేస్తారు. సో ఒకసారి వెళ్ళైతే మనం లెఫ్ట్ సైడ్ షెడ్ కూడా చూసుకున్నాం. ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏదైతే మండపం ఉందో అది కవర్ చేస్తున్నాను అనమాట. సో ఓవరాల్గా కవర్ వేసేసారు అనమాట. మొత్తము కవర్స్ అయితే వేసేసినారు. క్లియర్గా కనిపించట్లేదు వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు చూసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. నెట్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనకి అక్కడే ఎట్లయితే 2 స్టేజెస్ పెట్టినారో సో ఇక్కడ కూడా 2 స్టేజెస్ పెట్టడం జరిగింది. సో 2 స్టేజెస్కి సంబంధించింది ఇంకా నెట్ అయితే కంప్లీట్ కాలేదన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ చేసినారు. ఇవాళ ఈవినింగ్ వరకు లేదంటే మ్యాక్స్ రేపు మార్నింగ్ వరకు ఇక్కడ కూడా మనకి వైట్ సిమెంట్ ఏదైతే ఉందో మొత్తం అయితే స్టేజ్కి కవర్ చేసేస్తారు. ఇప్పుడు మనం వెళ్ళి మన స్వామివారికి సంబంధించినవి ఏవైతే చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయో అండ్ మొన్నటి వరకు మేము కవర్ చేయలేవో అవి కూడా మీకు కవర్ చేసైతే నేను మాట్లాడదాం. సో ప్రజెంట్ చూస్తున్నారు రిఫరెన్స్ ఇక్కడైతే మనకి స్వామివారికి సంబంధించిన అస్త్రాలు అంటాం కదా చేతు అనమాట. సో దానికి సంబంధించింది అయితే కంప్లీట్ చేసినారు ఇక్కడ 16. సో ఇదైతే మనకి ఏదైతే వైట్ సిమెంట్ మట్టి పని స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్క చేయిలో ఒక్కొక్క ఆయుధాలు పట్టుకొని ఉంటారు కాబట్టి స్వామివారు ఇక్కడ క్లియర్గా కనిపించదు అనమాట. సో అప్పుడు మట్టి పని స్టార్ట్ అయినాక మేము ఎట్లాగో వీడియో పెడతాం కాబట్టి అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ అస్త్రానికి ఏ ఆయుధాలు పట్టుకొని ఉన్నారు స్వామివారు ఎలా మట్టి పని అవుతుంది అనేసి. సో ఒకసారి అయితే వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఒకసారి నేను ఇక్కడ నుంచి మీకు స్వామివారిని కవర్ చేస్తాను అనమాట. ఫ్రంట్ నుంచి అంత క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి. ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్వామివారి బ్యాక్ సైడ్ కవర్ చేస్తున్నాం అనమాట. ఇంతసేపు ఫ్రంట్ సైడ్ గురించే మాట్లాడుకున్నాం కదా. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బొజ్జ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఇంకా నెట్ కంప్లీట్ చేయలేరు అనమాట అన్నవాళ్ళు. ఇవాళ ఈవినింగ్ వరకు కంప్లీట్ చేస్తారు. అండ్ ఇంకా మన ఫేస్ ఇంకా హ్యాండ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలంటే ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఏది నెట్ కంప్లీట్ చేయలే. ఫ్రంట్ నుంచి అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది కంప్లీట్ చేసినట్టు. సో ఫ్రంట్ అయితే ఏదైతే నెట్ ఎలా పెట్టినారో సేమ్ బ్యాక్ సైడ్ కూడా మనకు ఓవరాల్గా మొత్తం నెట్ కవర్ చేసేస్తారు. నెట్ మొత్తం కంప్లీట్ అయినాక మనకి మట్టి పని ఏదైతుందో అది కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట.
షో ప్రజెంట్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్వామివారి తలక ఇందాక కనిపించాలి కదా ఫేసెస్, సో ఇప్పుడు చూసుకోండి. నిన్నటి వరకు అయితే నెట్ పెట్టలేదు, సో ఈరోజు చూసుకుంటే ఓవరాల్గా మనకి సైడ్కి 7 తలలకి సంబంధించిన నెట్ కూడా కంప్లీట్ అయ్యింది, కంప్లీట్ క్లియర్గా కనిపిస్తుందని. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే దూరం వచ్చి వీడియో అయితే కవర్ చేస్తున్నాం అనమాట, ఇక్కడికి వెళ్ళి క్లియర్గా కనిపిస్తుంది కదా. సో స్వామివారికి సంబంధించిన 14 చేలు అయితే ఏవైతే ఉన్నాయో, సో దానికి సంబంధించింది అయితే ఇంకా నెట్ పని కాలేదు, హ్యాండ్స్ ఒక్కటి ఫిక్స్ చేసినారు అనమాట. ఇంకా చేయికి సంబంధించిన అస్త్రాలు కూడా ఇందాక మీకు చూపించిన అనమాట వీడియోలో, సో అస్త్రాలు అయితే చేసి పెట్టినారు కానీ ఇంకా ఫిక్స్ అనేది చేయలేదన్నమాట స్వామివారికి, అది కూడా ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇంకా బ్యాలెన్స్ పార్ట్ నెట్ పని ఉందో స్వామివారికి హ్యాండ్స్కి సంబంధించింది అది కంప్లీట్ అనేది చేస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఓవరాల్గా మనకి ఏదైతే వెనకాల పామ్ వస్తుంది ప్రతిసారి మనకి శేషనాగ్ అయితే వస్తుంది అనమాట, సో దానికి సంబంధించింది అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు అనమాట. సో పాము కూడా బ్యాక్గ్రౌండ్ స్వామివారికి వచ్చినప్పుడు మనకి క్లియర్గా మొత్తం హైదరాబాద్ వినాయకుడు అయితే కనిపిస్తాడు అనమాట. సో ఇప్పుడు ఈ రోజు వరకు అయితే ఇదన్నమాట అప్డేట్. అండ్ ఒకసారి మన స్వామివారికి సంబంధించిన ఫేస్ చూసుకుంటే క్లియర్గా అయితే కనిపిస్తలే, మొత్తం క్లమ్జీగా ఉందన్నమాట. సో ఏదైతే ఇప్పుడు అక్కడ మేము దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం వరకు నెట్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా సగం వరకు నెట్ అయితే ఉందన్నమాట, అది కూడా కంప్లీట్ అయినాక మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మండపాల గురించి అయితే ఇందాక మీకు నేను అప్డేట్ ఇచ్చినుండే, మన కోల్కతా నుంచి అయితే వచ్చినారనమాట అన్న వాళ్ళు, నిన్ననే వచ్చినారు. సో నిన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసినారనమాట మట్టి పని ఏదైతే ఉందో, ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ చేసేసారు. సో రేపు వరకు అయితే చూసుకుంటే మనకి ఏదైతే అస్త్రాలు ఇంకా బ్యాలెన్స్ ఇంకా స్వామివారికి శేషనాగు వెనకాల పాము బ్యాలెన్స్ ఉందో అది కూడా కంప్లీట్ చేశారు, అది అదంతా అయిపోయిన తర్వాత మనకి ఏదైతే మట్టి పని ఉందో సో అది అనేది స్టార్ట్ అనేది చేస్తారు అనమాట. అందరికి ఎవరు వాళ్ళు మన వాటి రికార్డ్ అయితే అది అట్లనే ఉంటుందా, లేకపోతే మ్యూట్ చేసేస్తాను.
సో అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో మొత్తానికి అయితే నేను మళ్ళీ కష్టపడి పడాలని రావడానికి జరిగింది. ఇలా కష్టపడి టైం వచ్చేసి మనకు 10 అయితే అవుతుంది అనమాట. సో నిన్న ఈవినింగ్ అప్డేట్ ఇచ్చిండే. సో నిన్న నుంచి ఈరోజు మార్నింగ్ వరకు అయితే ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవాళ మన స్వామివారికి సంబంధించిన అప్డేట్స్ అయితే నేను వీడియో మొత్తంలో కవర్ అయితే చేసినా అనమాట. సో మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాము. సో ఈరోజు వరకు ఏమవుతుంది అంటే, ఇప్పుడు వరకు అయితే మనకి రైట్ సైడ్ ఏదైతే మండపం ఉందో దానికి సంబంధించింది స్టేజ్ పని అయితే చేస్తున్నారనమాట. సో ప్రజెంట్ సో ఈవినింగ్ వరకు అయితే అది ఓవరాల్గా కంప్లీట్ అయితే చేస్తారు. సో రేపైతే మన జోగ్రావు సార్ అయితే వస్తారనమాట. వచ్చి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎంతవరకు అయింది ఏంటి మండపం గురించి, సో రేపు ఇంకా క్లియర్గా సార్ వచ్చినాక అయితే తెలుసుకుందాము. సో ఒక 10-15 మంది అయితే మట్టి పని వాళ్ళు అయితే వచ్చినారనమాట, వర్కర్స్ వచ్చి స్టార్ట్ అయితే చేసినారు. సో మనకి నిన్నటి ప్రాసెస్ కూడా చూపించినాం, ఎట్లా చేస్తారు ఏంటి, ఇంకా గడ్డి ఎలా పెడతారు, దాంట్లో పెట్టి ఎలా మొత్తం స్టేజ్ కవర్ చేస్తున్నాం, నిన్న వీడియోలో అయితే మేము కవర్ చేసినాం అనమాట. సో ఇప్పుడు కవర్ చేద్దామంటే ఇప్పుడు వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు. సో కవర్ అయితే చేయలేదు. అండ్ స్వామివారికి సంబంధించింది శేషనాగైతే ఏదైతే ఉందో సో అదనేది ఇంకా అయితే స్టార్ట్ చేయలేదు. అండ్ స్వామివారికి సంబంధించిన అస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క అస్త్రాల్లో ఒక్కొక్క ఆయుధం అయితే పట్టుకొని ఉంటారనమాట ప్రతి ఇయర్ మన హరితాబాద్ వినాయకుడు. సో దానికి సంబంధించింది అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు పని. అస్త్రాలు ఒకటైతే కంప్లీట్ అయినాయి. సో ఇవాళ ఈవినింగ్ లేకపోతే రేపు మార్నింగ్ వరకు అయితే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏదైతే అది కంప్లీట్ అవుతుందో సో అది అయిపోయాక మనకి నెట్ కూడా దానికి కూడా ఫినిష్ చేసేస్తారు. అండ్ కింద పాదాల విషయానికి వస్తే మాత్రము ప్రతి ఇయర్ మనకు మళ్ళీ ముందు అందరు భక్తులు మొక్కడానికి పాదాలు అయితే రెడీ చేస్తారు. దానికి సంబంధించి స్టేజ్ అయితే వేసినారు కానీ ఇంకా దానికి ఇంకా అప్డేట్ లేదు. ఎందుకంటే ఇంకా మట్టి పని ఇంకా స్టార్ట్ కాలేదు. మన స్వామివారికి సంబంధించిన
మెయిన్ పాదాలు అయితే. సో నెట్ కూడా ఇంకా చేయలేదు అక్కడ, నెట్ కూడా చేస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్ స్టేజ్ గురించి మాట్లాడుకుందాము అనుకుంటే, లెఫ్ట్ సైడ్ స్టేజ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించింది నెట్ పని అయితే కంప్లీట్ అయింది. మొత్తం ఓవరాల్గా కంప్లీట్ కాలేదు, సగం వర్క్ అయింది. సో ఇవాళ ఈవినింగ్ వరకు ఆ నెట్ కూడా కంప్లీట్ చేసేసారు అన్నమాట. తర్వాత దానికి సంబంధించిన మట్టి పని ఏదైతే వైట్ సిమెంట్ వేస్తున్నారో అక్కడ కూడా స్టార్ట్ అనేది చేస్తారు. సో ఈరోజు అప్డేట్ అనమాట ఇది. సో మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేస్తుండండి. అండ్ ఖరీదాబాద్ అప్డేట్స్ కోసం ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకైతే కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.